హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీతో నేను మాట్లాడేది కోతి కొమ్మచ్చి పుస్తకం గురించి. మాట్లాడేది అని ఎందుకంటున్నానంటే, ఈ పుస్తకం గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు గనక. రివ్యూలు అంటే నేను చేయను, అందుకే జస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం అంతే. ముల్లపూడి వెంకటరమణ గారు బాపు గారి తోడుగా మనకి ఎంతో మంచి హాస్యాన్ని అందించారు. వారి గిరీశన్ లెక్చర్లు, ఆకలి ఆనందరావు, రాధా గోపాలం, బుడుగు లాంటి కథలు, ఇంకా ఆ కథల్లో ఉండే ఆనందరావు, సీగాన పెసునాంబ లావుపాటి పిన్నిగారు లాంటి పాత్రలకి బాపు గారు గీసిన బొమ్మలు, అవి అందించే వినోదం ఏ జనరేషన్కైనా నచ్చితీరుతుంది. అలాంటి బాపు రమణాలు కలిసి ఆత్మకథ రాస్తే ఇంకెంత సమ్మోహనంగా ఉంటుంది అంటే మాటల్లో అయితే చెప్పలేం. చదివి ఆనందించాలంతే. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చి జీవితంలో సక్సెస్ సాధించిన వాళ్ల బయోగ్రఫీలు మనలాంటి వాళ్ళకెప్పుడు చదవడానికి ఇంట్రెస్ట్ గాను, ఇన్స్పైరింగ్ గాను ఉంటాయి. అయితే ఆ కథని వాళ్లు ఎలా చెప్పారు అన్నదాన్ని బట్టి ఆ పుస్తకం మనల్ని ఆకట్టుకునే స్థాయి ఉంటుంది. బాధల్ని గంభీరంగా కాకుండా నవ్విస్తూ చెప్తే ఎలా ఉంటుంది అని చూస్తే బాపు రమణలు రాసి గీసిన కోతి కొమ్మచ్చి సిరీస్ లాగా ఉంటుంది. అసలు ఈ ఆత్మకథకి కోతి కొమ్మచ్చి అని పేరు ఎందుకు పెట్టారంటే కారణం సింపుల్. ఇందులో రమణ గారు ఏది ఒక క్రమ పద్ధతిలో చెప్పరు. చెట్టు మీద ఒక కొమ్మ మీద నుండి ఇంకొక కొమ్మ మీదకి కోతి దూకినట్లు పుస్తకంలో తన జీవిత చరిత్ర చెప్తానని మొదలుపెట్టి రెండు పేజీలు తిప్పేసరికి జీవితంలో 40 ఏళ్ల వయసులో జరిగిన ముచ్చట చెప్తారు. ఆ వెంటనే చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారితో జరిగిన సరదా కబులు చెప్తారు. దేనికి ఒక క్రమ పద్ధతి అయితే ఉండదు, కానీ సంగతులన్నీ అలా వెళ్లిపోతూ ఉంటాయి. ఆత్మకథ రాసే పద్ధతి ఇదేనా అంటే చదివించే లక్షణం పుష్కలంగా ఉన్నప్పుడు చదవడానికి ఏం రోగం అనుకుని మనమే చదివేస్తాం. ఇంకా ఈ పుస్తకం విషయానికి వస్తే రమణ గారు దీన్ని 3 భాగాలుగా రాశారు. మొదటిదాన్ని కోతి కొమ్మచ్చి అంటే, రెండో దాన్ని ఇంకోతి కొమ్మచ్చి అన్నారు, మూడో దాన్ని ముచ్చటగా ముక్కోతి కొమ్మచ్చి అన్నారు. మొదటి భాగంలో ఎక్కువగా వారి చిన్నతనం, బాల్యంలో పడ్డ కష్టాలు, చేసిన ఉద్యోగాలు, బాపు గారితో పరిచయం, అది బలమైన స్నేహంగా మారిపోయిన వైనం, ఇంకా కొన్ని సినిమా విశేషాలు చెప్తే 2-3 భాగాల్లో ఎక్కువగా వారి సినిమా విశేషాలు, తీసిన సీరియల్స్ విషయాలు చెప్పారు. దేని గురించి చెప్పినా దాన్ని హాస్యరస ప్రధానంగా చెప్పడం రమణ గారి స్టైల్. హాస్యంలో కలిసిపోయే వ్యంగ్యం, చమత్కారాలు మనకి దొరికే బోనస్. బాపు రమణల స్నేహం గురించి కొత్తగా ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు. రమణ గారు కూడా మేమింత గొప్ప స్నేహితులం, అంత గొప్ప స్నేహితులం అని పుస్తకంలో ఎక్కడా టౌకేసుకోలేదు. వారిద్దరి మధ్యన జరిగిన కొన్ని సంఘటనల్ని జస్ట్ అలా క్యాజువల్ గా చెప్పుకుంటూ వెళ్లిపోయారంతే. వాటిని చదువుతుంటే వారి స్నేహం ఎంత బలమైందో మనకే అర్థమైపోతుంది. రమణ గారు కోతి కొమ్మచ్చిలాడుతూ ఎన్ని కొమ్మలెక్కి దూకినా మనల్ని మాత్రం కూర్చున్న చోట్ల కదలనివ్వకుండా పుస్తకం మొత్తం చదివించేస్తారు. ఆయన 10 వాక్యాలు రాస్తే బాపు గారు ఒక చిన్న బొమ్మతో ఆ వాక్యాలకి రూపం ఇస్తారు. ఆ బొమ్మలు రమణ గారి మాటల్లోని ఆత్మని మన కళ్ల ముందు నిలబెట్టేస్తాయి. చాలాసార్లు ఈ బొమ్మలు రమణ గారు చెప్పిన కథకి అర్థాన్ని సరికొత్తగా చూపిస్తాయి. ఆ రకంగా ఆయన అక్షరాలతో మన కళ్ల ముందు బొమ్మలు కదలాడేలా చేస్తుంటే ఈయన బొమ్మలతో కథలు చెప్పేస్తుంటాడు. ఆకలి ఆనందరావు కథ కేవలం బాపు గారి బొమ్మ వల్లే ప్రచురణకు నోచుకుందని రమణ గారు చెప్తారు. అందుకే ఈ పుస్తకం కేవలం ముళ్లపూడి వెంకటరమణ గారి ఆత్మకథ కాదు, సంపూర్ణ బాపు రమణీయం. ఇందులో ఉన్నది కేవలం బాపు రమణులే కాదు, ఇంకా రమణ గారి తల్లిగారి వంటి కొన్ని ముఖ్యమైన పాత్రలు కూడా ఉంటాయి. వారి తల్లిగారి గురించి చెప్పాలంటే ఆవిడ మనోబలం చాలా గొప్పది. చిన్న వయసులోనే భర్తని కోల్పోయిన ధైర్యాన్ని మాత్రం కోల్పోకుండా రమణ గారిని పెంచి పెద్ద చేశారు ఆవిడ. చిన్నప్పుడు రమణ గారిని వెంట పెట్టుకుని ఉద్యోగానికి వెళ్లడం, రాత్రికి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు సింగిల్ ఉల్లిపెసరట్టు కొనుక్కుని ఇద్దరూ తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి చేరుకోవడం లాంటివి చదువుతుంటే భలే గమ్మత్తుగా ఉంటుంది. మొదటి భాగంలో కథ గురించి సింపుల్ గా చెప్పాలనుకుంటే, పుట్టడం ధనవంతునిగానే పుట్టినా పరిస్థితులు పేదవానిగా మారిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ మద్రాసు వెళ్లి అక్కడి పత్రికల్లో ఎడిటర్ గా పనిచేయడం, యజమానితో ఏదో మాట పట్టింపు వచ్చి ఉద్యోగానికి రాజీనామా చేయడం లాంటివి చెప్పారు. అలాగే కూరలు కొనుక్కోవడానికి డబ్బులు లేక తక్కువలో వచ్చిన కుళ్లిపోయిన ఉల్లిపాయలు కొనుక్కుని వాటితో వడియాలు పెట్టుకోవడం, వాటిని కుళ్లిపాయలని రమణ గారు చమత్కరించడం చదువుతుంటే సరదాగా ఉంటుంది.
రెండు మూడు భాగాల్లో సినిమాకి సంబంధించిన విశేషాలు చమత్కారాలు చాలానే చెప్పారు. వాటి గురించి మరొక వీడియోలో మాట్లాడుకుందాం. ఈ పుస్తకం సిరీస్ ప్రింట్ ఎడిషన్ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతుంది. కుదిరితే ఖచ్చితంగా కొని చదవండి. ఓకే, బై బై ఫ్రెండ్స్. మీ అందరికీ చిన్న విన్నపం. నేను మా టీం ఇటువంటి వీడియోలు చేయడానికి ఎన్నో పుస్తకాలు చదువుతూ ఆన్లైన్లో ఉన్న సంక్లిష్టమైన సమాచారాన్ని సేకరించి విశదీకరించి మీకు అందిస్తూ ఉంటాం. దానికి ప్రతిగా మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వమని. జస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం, లైక్ బటన్ నొక్కడం, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా మీరు అందించే చిన్న ప్రోత్సాహం మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఉత్సాహాన్నిస్తుంది. సో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే లైక్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత పక్కనే వచ్చే గంట సింబల్ నొక్కితే గనక మా కొత్త కొత్త వీడియోల ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు చేరిపోతుంది.